నిరసనగా కాంగ్రెస్ ఆందోళన బాటపట్టింది. హైదరాబాద్ విద్యుత్ సౌధ ముట్టడికి పార్టీ శ్రేణులు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సీఎం జుటా పిఎం జుటా సీఎం జుటా పిఎం జుటా జరిగిన కరెంటు బిల్ వెంటనే జరిగిన కరెంటు బిల్ వెంటనే జరిగిన కరెంటు బిల్ వెంటనే సీఎం జుటా పిఎం జుటా జరిగిన కరెంటు బిల్ వెంటనే జరిగిన కరెంటు బిల్ వెంటనే జరిగిన కరెంటు బిల్ వెంటనే ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ రానా అందిస్తారు. రానా చెప్పండి, విద్యుత్ సౌధ వద్ద కాంగ్రెస్ శ్రేణులు ముట్టడించినట్లుగా తెలుస్తోంది, అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నట్లుగా తెలుస్తోంది, వివరాలేంటి? కాంగ్రెస్ ఇచ్చినటువంటి కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలకి తెలుగుతున్న పోలీసు అధిపతుల పరిస్థితి ఉదయాన్నే కూడా రేవంత్ రెడ్డిని అవసరం చేశారు. ఆయనతో పాటు సుబ్బిరాజని కానీ అలాగే మధియా శ్రీకాంత్ కానీ వీళ్ళందరినీ కూడా అవసరం చేసిన పరిస్థితి కనపడుతుంది. మహిళా కాంగ్రెస్ నుంచి కూడా కొంతమంది ఇటు నెక్లెస్ రెడ్ వైపు వెళ్ళడానికి ప్రయత్నించారు. అక్కడ కూడా కొంతమందిని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసిన పరిస్థితి కనపడుతుంది. అంతేపాటు ఎన్ఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకట్ను కూడా అక్కడ అరెస్ట్ చేసినట్టు పరిస్థితి కనపడుతుంది. వీరందరూ కూడా విద్యుత్ సౌధపైకి భారీ ఎత్తున కూడా అక్కడ కార్యకర్తలతో అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నించారు. కానీ పోలీసులు అక్కడ ఉన్న వారిని ఎక్కడికక్కడ అడ్డుకుని వారిని బ్యారికేడ్ల ద్వారా కూడా వాళ్ళు పట్టుకుని వెంటనే సమీపంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో కూడా తరలించిన పరిస్థితి కనపడుతుంది. కానీ ఉదయం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఈ పెరిగినటువంటి విద్యుత్ ఛార్జీల పైన కానీ అలాగే పెట్రోల్ డీజిల్ డీజిల్ పైన కానీ భారీ స్థాయిలో కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రధాన నాయకులందరూ కూడా ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సింది. వారిని ఉదయం నుంచి కూడా హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి కనపడుతుంది. హౌస్ అరెస్ట్ పైన కూడా అందరూ కూడా ఇప్పటికే పెదవిచ్చారు. ఇది ప్రజాస్వామికమైనటువంటి చర్య కాదనేది కూడా ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మరోవైపు ఇవాళ విద్యుత్ సౌధ దగ్గరికి దూసుకెళ్లేందుకు పలువురు నాయకులు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ పెద్ద ఎత్తున పోలీసు ఫోర్స్ కూడా అక్కడ వారిని అడ్డుకున్న పరిస్థితి కనపడుతుంది. కేవలం సెలెక్టెడ్ సమయం కొంతమంది నాయకులు మాత్రమే లోపలికి అనుమతించారు. వారితో అక్కడ జరుగుతున్నటువంటి విషయాలపై కూడా చర్చించేటట్టు లోపలికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. సో ఏదైనా ఉదయం నుంచి కూడా రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కూడా ఇప్పటి వరకు వారందరూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన పరిస్థితి కనపడుతుంది. దాని నుంచి కూడా ప్రజల నుంచి కూడా మంచి స్పందన అయితే కనపడుతుంది ఇవాళ. సీఎం జుటా పిఎం జుటా సీఎం జుటా పిఎం జుటా సీఎం జుటా పిఎం జుటా సీఎం జుటా పిఎం జుటా
సీఎం జూటా పిఎం జూటా సీఎం జూటా పిఎం జూటా పెరిగిన కరెంటు బిల్ వెంటనే పెరిగిన కరెంటు బిల్ వెంటనే పెరిగిన కరెంటు బిల్ వెంటనే కరెంట్ బిల్ వెంటనే పెరిగిన కరెంట్ బిల్ వెంటనే